హాయ్ హలో, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టిటి పట్టచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే. స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. నేను యామిని. ఇక ఈరోజు కూడా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ లక్కీ కాల్ ఎవరు చూసేద్దాం. కర్ణ గారు అట లైన్లో వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ కర్ణ గారు, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరుణ మేడం, ఈస్ట్ గోదావరి. కర్ణ గారు ఇంతకుముందు కాల్ చేశారా మీరు? అదే మీ పేరు గుర్తున్నట్టు అనిపించింది నాకు, కర్ణ. అవును మేడం. ఓకే, మరి మొన్న గెలుచుకున్నారా పట్టు చీర ఏమన్నా మీరు? లేదు మేడం, ఓడిపోయి. 2 times కాల్ చేశా కదా. ఓ, 2 times ఓడిపోయారంటారు? నో ప్రాబ్లం అండి. మీరు చూస్తున్నారు కదా, చాలా మంది తిరిగి కాల్ చేసిన వాళ్ళు గెలుచుకుంటున్నారు. అవును మేడం. మొన్న గెలుచుకున్నారు, నిన్న గెలుచుకున్నారు. అవును మేడం. కాల్ చేయండి తప్పకుండా, అండ్ ఆలోచించి సమాధానం చెప్పండి. ముఖ్యంగా టెన్షన్ పడద్దు, అంతే, అదొక్కటే. సో ఏం నిరుత్సాహపడకండి మీరు, డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మాట్లాడే విధానంలో. టెన్షన్ పడద్దు, అందుకే కదా మొదట కాసేపు మాట్లాడుకుంటాం కదా సరదాగా. మరి ఏంటి, ఏం చేశారు ఈరోజు? వంట ఏం చేశారు? పప్పు టమాటా మేడం. పప్పు టమాటా చేశారా? ఓకే. లేదు, మీరు డల్ గా మాట్లాడుతున్నారు, డల్ గా ఉండాల్సిన అవసరమే లేదు. యాక్టివ్గా లేదు. లేదంటే నా వాయిస్ టీవీలో వింటూ ఫోన్లో మాట్లాడుతున్నారు, రెండిట్లేదో ఒకటి. లేదా? సరే, మరి అయితే మరి ఏం చేశారు వంట అంటే పప్పు టొమాటో అన్నారు. సో మరి ఈరోజు ఇంకేంటి స్పెషల్ అండి? ఈరోజు ఇంకేమైనా స్పెషల్ ఉందా? ఏం లేదు మేడం. ఏం లేదా? ఏం చెప్పారు అప్పుడు మీరు కాల్ చేసినప్పుడు? టెన్త్ అయిపోయింది. ఎస్ ఎస్ ఎస్, కర్ణ గారు టెన్త్ అయిపోయింది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ట్రై చేయడానికి చూస్తున్నాను అన్నారు. ఓకే, ఖచ్చితంగా గెలుచుకోవాలి మీరు. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీకు తెలుసుగా? గెలిపిస్తా, గెలిపిస్తా, క్లూస్ కూడా ఇస్తా. కాకపోతే మీరు మాత్రం టెన్షన్ పడకుండా ఆలోచించాలి. ఎలా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని తెలుసుగా మీకు? 45 seconds టైం లిమిట్, అండ్ మమ్మల్ని ఆ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్లాలంటే మీరు ఫస్ట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అడగండి. ఆ ఇంటికి ఇంటికి మధ్య దూరమా అండి? ముక్కు. ఓకే, మరి నాకు మరి గిఫ్ట్ ఏది కర్ణ గారు? పంపిస్తారా? ఓకే, మరి డల్ గా ఉన్నారు, మీరు డల్ గా ఉండకూడదు. డల్ గా ఎలా చెప్తారు ఆన్సర్ చెప్పండి. టెన్షన్ ఏం లేదు, అసలు యాక్టివ్ గా ఉండండి. సో మిమ్మల్ని సినిమాలు చూస్తా అన్నారా, చూడండి అన్నారా అప్పుడు మీరు? లైట్ గా చూస్తారు. లైట్ గా చూస్తారంటే పొడుపు కదా అడుగుతాను మిమ్మల్ని. అయితే మీరు నన్ను సినిమాలు మీరు మాత్రమే నన్ను పొడుపు కదా అడుగుతారు, మిమ్మల్ని మాత్రమే పొడుపు కదా అడగకూడదు. సినిమాకి సంబంధించి అడగాలి. మరి అడుగుతాం, మరి కాకపోతే మరి ఓకే, సినిమాకి సంబంధించింది అడుగుదామండి. అయితే అడుగుతున్నా చూడండి. ఓకే, తెలుసుక మీకు 45 seconds టైం లిమిట్, అండ్ స్క్రీన్ పై మళ్ళీ డిస్ప్లే అవుతూ ఉంటుంది క్వశ్చన్ నేను అడిగిన తర్వాత. సో అయితే తీసుకెళ్ళిపోతున్నా మెయిన్ రౌండ్ లోకి, క్వశ్చన్ రౌండ్ లోకి. అడుగుతున్న క్వశ్చన్, 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి ఎవరు? చాలా ఈజీ. కంగనా రనౌత్. చూసారుగా మరి ఎంత ఈజీగా చెప్పేశారు, టైమర్ కూడా ఆన్ కాకముందే చెప్పేశారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కొంచెం ఎనర్జీ కనిపిస్తుంది మీ వాయిస్ లో. విన్ అయ్యారు కదా, అందుకే ఎనర్జీ కనిపిస్తోంది. మరి ఆన్సర్ చెప్పేశారు కదా, ఈజీ క్వశ్చన్ అయినా కాదా? లేదండి, ఈజీగానే ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ మళ్ళీ మీరు గెలుచుకుంటారు పట్టు చీరలో. ఓకేనా కర్ణ గారు, మీకు తొందరలో పట్టు చీర వచ్చేస్తుంది మీ దగ్గరికి, మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో యామిని గారు. హాయ్ అండి, మీ పేరు? మంజుల అండి, గుంటూరు నుంచి. మంజుల గారు గుంటూరు నుంచి, ఎలా ఉన్నారు? మంజుల గారు
నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట అయితే. ఆ హోమ్ మేకర్. ఓకే, మాకు గుంటూరు నుంచి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా కూడా. అభిమానం అండి, మీ ఛానల్ మీద అభిమానం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకేనండి, ఏం చేస్తారు గృహిణి అంటారు కదా మీ మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ప్రైవేట్ ఎంప్లాయ్ ఎక్కడండి? ఎక్కడంటే గుంటూరులోనే చేస్తారండి, సూపర్వైజర్ గాను. ప్రైవేట్ సూపర్వైజర్ గా చేస్తున్నారు. పేరు? పేరు ఆదిశంకర్రావు అండి. ఆదిశంకర్రావు గారు. ఓకేనండి, మరి పిల్లలా అండి? ఒక బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఓకేనండి, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనండి, ఏం చేశారు ఈరోజు వంట మీరు? ఈరోజు చుక్కకూర పులుసుకూర అన్న ఉత్తపప్పు చింతకాయ పచ్చడి. చుక్కకూర ముద్ద, చుక్కకూర ముద్దకూర అండి? కాదండి, పులుసుకూర. పులుసుకూర ముద్దపప్పు, ముద్దపప్పు అండ్ పచ్చడి. చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే పచ్చి చింతకాయతో చేస్తారా లేకపోతే నిల్వ పచ్చడి అండి? నిల్వ పచ్చడి అండి, నిల్వ పచ్చడి. ఓకేనండి, ఎలా చేస్తారంటే దీని పేరేంటి, చుక్కకూర పులుసుగా కూడా చేస్తారా? అదే జిగురు జిగురు అంటే టమోటా ఉల్లిపాయలు మగ్గనిచ్చి దాంట్లో చుక్కకూర పెడతామండి, ఉప్పు కారం వేస్తాం. ఓకే, మరి జిగురు జిగురుగా ఉండదా పులుసులాగా చేస్తా? ఉండదండి, ఉండదండి, బాగుంటుంది టేస్ట్. రోటీలోకి బాగుంటుంది బాగా. ఓసారి మాకు కూడా పంపించాలి మీరు ఎలా ఉందో టేస్ట్ చేయాలి. రెండింటి రాకూడదు మీరు? ఏంటండి? చపాతీలు మీల్స్ రెండు చేసి పెడతాను ఇంట్లో, తినేసి పొద్దున రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే రండి. ఓకే, మరి కొంచెం టైం దొరికితే ఏం చేస్తారు? అఫ్ కోర్స్ 24 అవర్స్ ఆన్ డ్యూటీ అనుకోండి, ఎప్పుడు కూడా గృహిణి అంటే. కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటానండి. ఏ సినిమాలు అండి? టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటాను, ఓల్డ్ సినిమాలు చూస్తుంటాను. టీవీ కార్యక్రమాలు, దేవుడు సినిమా, దేవుడు ప్రోగ్రామ్స్, ఓల్డ్ సినిమాలు. ఓల్డ్ సినిమాలు. ఓకే, అంటే కొంచెం అంటే ఫ్యామిలీ టైప్ వి, డివోషనల్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా చూస్తారు? భక్తి, భక్తి వి, ఓల్డ్ ఫ్యామిలీ టైప్ కూడా చూస్తాను. ఓకే అండి, ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ భక్తి లాంటివి అంటే భక్తి రస చిత్రాలు చూస్తుంటాం అండి. ఓకేనండి, అంటే ఇప్పుడు పిల్లలు కూడానా అండి మరి? ఒక బాబు, పెద్ద బాబు జాబ్కి వెళ్ళిపోతాడు కదండి, బెంగళూరులో జాబ్ చేస్తాడు. ఓకేనండి, ఓకే. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈరోజు? సినిమాలు చూ, టీవీ చూస్తా అంటున్నారు. పొడుపు కథ అడుగుతాను చెప్పండి. ఏమంటారు? పొడుపు కథ అడుగుతాను. పొడుపు కథ అడుగుతారు, సరే అడగండి అయితే. జీడి వారి కోడలు, సిరిగల వారికి ఆడబడుచు, వయస్సులో కులికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది. వైశాఖ మాసంలో వస్తుందా? నాకు క్లూ ఇవ్వండి, నాకు అర్థం కాలేదు అసలు క్వశ్చన్, మళ్ళీ చెప్పండి. జీడి వారి కోడలు. జీడి వారి కోడలు అండి? సిరిగల వారికి ఆడబడుచు. ఎవరికంటే ఆడపడుచు? సిరిగల వారికి. సిరిగల వారికి ఆడపడుచు. వయసులో కులికే వయ్యారి. వయసులో కులికే వయ్యారి. ఓకే, వైశాఖ మాసంలో వస్తుంది. వైశాఖ మాసంలో వస్తుంది. మామిడికాయ సంబంధించి మామిడి పండు అండి. ఓకే, నేను మీరు చెప్పేశారు కాబట్టి మెయిన్ రోడ్ లో తీసుకెళ్లిపోతా. కానీ నాకెవరు, నేను ఆశ చెప్పినా నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వట్లేదండి. మాకు వచ్చేసి మీరు ఇచ్చుకోండి, మా ఆడబడుచు మేము ఇచ్చాం అనుకుంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకేనండి, మిమ్మల్ని మెయిన్ రోడ్ లో తీసుకెళ్లిపోతా. ఓకే, ఓకేనండి. ఓకే, కొంచెం ఈజీగా అడిగి కాదండి, కాదు అంటే మేము ఫార్మాట్ ప్రస్తుతానికి ఇది పెట్టుకున్నాం, మేబీ ఫ్యూచర్ లో ఏమైనా మారుస్తామేమో. కాకపోతే మీరు చెప్తున్నారు కాబట్టి అది కూడా ఆలోచిద్దాం. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ రోడ్ లోకి తీసుకెళ్లిపోతా. మీరు అన్నట్టుగా కొంచెం అప్పటి చిత్రాలే అడుగుతాం మిమ్మల్ని నేను. కొంచెం కాదులేండి, ఇవి కూడా అడగండి చూస్తాను, చెప్పగలిగితే చేస్తా, లేదు మళ్ళీ మళ్ళీ చేస్తాను. నేను అడుగుతా మీకు, మీరు చెప్తారని అనుకుంటున్నా, అడిగేస్తున్నా. అడగండి. 1955లో రికార్డ్ బ్రేక్ చేసిన మిస్సమ్మ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? తెలుసుగా మిస్సమ్మ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మళ్ళీ స్క్రీన్ పైన రాలేదండి, ఇంకోటి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి ఒకసారి. మిస్సమ్మ సంగీత దర్శకుడు. అవునండి, మిస్సమ్మ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? ఫస్ట్ లెటర్ చెప్పరా కొంచెం? ఫస్ట్ అసలు మీరు ట్రై చేయండి, నేను చెప్తే అసలు ఫస్ట్. ఆయన చాలా పాపులర్ అండి. చెప్పండి. చక్రవర్తి అండి? లేదండి, చక్రవర్తి గారు కాదు. ఇంకో ఫస్ట్ లెటర్ ఇవ్వరా, టైం అయిపోతుంది. ఫస్ట్ లెటర్ సాతో స్టార్ట్ అవుతుంది. ఏంటండి? సా. సానా? అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవారు అప్పట్లో, కాబట్టి మీరు ఈజీగా చెప్పచ్చు పాపులర్ అయినా. సా,
కాదండి, సా సా అని చెప్పా మీకు నేను, దీర్ఘం కూడా ఉంటుందని చెప్పా, టైం అయిపోయింది చెప్పలేదు మీరు. సో మీరేం నిరుత్సాహపడద్దు, నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఖచ్చితంగా చీర గెలుచుకుంటారు పట్టు చీర. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. ఎవరా లక్కీ కాలర్? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అండి, వెల్కమ్. హలో, మీ పేరు? మీ పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చాలా బాగున్నాను, హైదరాబాద్ కంటిన్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తెల్లకని చేస్తున్నా, చేసి చేసి ఇవాళ కలిసింది. అది చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదండి, కొంచెం టైం పడుతుంది, కాకపోతే ఫైనల్ గా కలుస్తుంది. మీకు ఈ రోజు కలిసింది, ఒక్కసారి గెలుస్తామంటే ఆవేశం తగ్గుద్ది. ఒక్కసారి గెలిస్తే అంటున్నారా? ఆ తప్పకుండా తప్పకుండా అండి. తీర బాగుంది, సారీ బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? గృహిణి అండి. ఓ, హోమ్ మేకర్ అనమాట. అవును. ఓకేనండి. ఏం చేస్తుంటారు కొంచెం టైం దొరికితే? ఆఫ్ కోర్స్, ఇంకా మామూలుగా ఏది లేదండి, మామూలుగా ఇంట్లో పని, కుక్కలు పడుకోవటం, మధ్యాహ్నం రిలాక్స్, టీవీ. ఓకే, టీవీలో ఏం చూస్తుంటారు, సినిమాలా సీరియల్స్? న్యూస్ ఎక్కువ న్యూస్ చూస్తారా? పాత చూస్తారు. బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? బీఆర్కే లో అది మన బరాబర్ వార్తలు వస్తాయి, కంపల్సరీ చూస్తా. బరాబర్ చూస్తున్నారా? అయితే నచ్చుతుందా మీకు? నచ్చుతుందా? అది బాగా నచ్చింది, అన్నిటికంటే అలా కామెడీ ఉంటుంది వార్తలలో. నచ్చిందా అయితే? ఓకే, ఇంకేం చూస్తారు? బీఆర్కే లో చాలా వస్తున్నాయి. మీరు కామెడీగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది కామెడీగా అనిపించేది మీకు. కామెడీ కింగ్, కామెడీ కింగ్ కూడా వస్తుంది మీకు, కామెడీ కావాలంటే. చూసారా? అంటే అదే చూసా, కామెడీ కింగ్ కానీ మొత్తం చూడలేదు. ఓకేనండి, చూస్తుండండి, ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ కూడా మేము త్వరలో తీసుకొస్తాం. తీసుకొస్తారు కానీ గెలిపియాలే, నన్ను గెలిపిస్తా. చూసారు ఆల్రెడీ ఫస్ట్ కాలర్ గెలుచుకున్నారు, చూసారా మీరు? అవును, ఈజీగా అడిగారు, మంత్రి గారు సెకండ్ కాల్ పడినారు కానీ మీకు ఎంత గణం చేస్తున్నాం అండి. విసుకొస్తుంది, చేసి అస్సలు కలవట్లే. కాదండి, తెలుసుగా మీకు చాలా మంది కాల్ చేస్తారు, కానీ మాకు ఎట్లుంటుందంటే ఒక్కసారి అట్లా కలిసి గిన్నాను అనుకో, అదొక తృప్తిగా, తర్వాత కొంచెం కలుసోలేక వెళ్తావాలి అన్నట్టుంటది ఇంకా. సో ఒకసారి ఇప్పుడు చూసారుగా మీకు కలిసింది, కొంచెం టైం పడుతుంది ఒక్కసారి అంతే. అదే పిల్లలు కాదు చేస్తున్నా, మంగళవారం స్టార్ట్ అయింది, బుధవారం ట్రై చేస్తున్నా. 2 వీక్స్ బ్యాక్ నుంచి అంటే మేము కార్తీక మంగళవారం రోజు నుంచి స్టార్ట్ చేస్తాం, అప్పటి నుంచి చేస్తున్నారా? తెల్లారి ఆ రోజు లేదు, తెల్లారి బుధవారం. ఓకే, బుధవారం నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, బుధవారం కాంతి. ఓకేనండి, సో ఫైనల్ గా మీతో మాట్లాడుతున్నాం మేము కూడా. మాకు కూడా ప్లెజర్ ఏనండి అది, మీ అందరితో మాట్లాడడం అనేది కాసేపు. మా ఫ్రెండ్ హాయ్ చెప్పరా, రూప గారికి. రూప గారు, రూప గారు హాయ్ అండి. ఓకేనండి, ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? జాబ్ చేస్తారు. ఎక్కడ? హైకోర్టులో జాబ్ చేస్తారు. ఓకేనండి, మరి చాలా కేసులు చూస్తుంటారేమో రోజు. అసిస్టెంట్ అయినా చూస్తూనే ఉంటారు కదా, లోపలికి వెళ్ళినా బయట ఉన్నా ఎక్కడైనా చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ అదే కదా స్టెప్. మేడం దగ్గర చేస్తారు, జడ్జి మేడం కాడ, లేడీ డాక్టర్, లేడీ జూనియర్, జడ్జి మేడం, జడ్జి గారి దగ్గర. ఓకేనండి, పిల్లలా అండి? పిల్లలు పెద్దవాళ్ళేనండి, ఇద్దరు పాపలే. ఇద్దరు పాపలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు? పేర్లు మౌనిక, చందన. మౌనిక, చందన ఏం చేస్తున్నారు వాళ్ళు? మ్యారేజ్ అయిందండి. మీ వాయిస్ వింటుంటే కానీ అంత పెద్దగా అనిపించట్లా. అనిపించట్లేదా? మీకు ఎవరైనా చెప్పారు అలాగా అంటే? నాకైతే అనిపించలా, మేబీ ఎవరన్నా అంటారు. వాళ్ళు కూడా మా పాప నువ్వు పెద్ద పాప అంటే కాదు, మీ అక్క నుంచి చెల్లారు హాస్పిటల్ కూడా. అదే మీ వాయిస్ వింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో మిడిల్ స్కూల్ చదివే వాళ్ళు, మాక్సిమం ఒక 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఆ పిల్లలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. మన వాళ్ళు వచ్చారు అంటే చిన్న వయసులో మ్యారేజ్ అయితే మాకు ఎట్లయితుంది, మేబీ అందుకే అందుకేమో అలా అనిపించట్లేదు. ఓకేనండి, మరి మా కోసం ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఏమిటి, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, ఏంటండి? పొడుపు కథ చెప్పండి. అడగండి అడగండి. అమ్మకేమో చీర మారుతాయి రాదు, నాన్నకేమో డబ్బులు లెక్క పెట్టరాదు. అమ్మకేమో చీర మారుతాడని రాదా అండి,
క్లూ ఇవ్వండి మరి. మరి నేను ఇస్తాను క్లూ, చూస్తున్నారు కదా అందరికి క్లూ ఇస్తాను నేను. ఆకాశమా అండి చుక్కలోని? ఆకాశం చుక్కలు, వెరీ గుడ్, ఆకాశం చుక్కలు. చూసారా మీరు, నేను కూడా క్వశ్చన్ ఆన్సర్ చేసేసాను కదా చక్కగాను. ఓకేనండి, ఆకాశం చీర చుక్కలు డబ్బులు. చీర అంటే మడత వేయలేం కదా. అవునండి, మడత పెట్టలేం. డబ్బులు అంటే చుక్కలు అంటే లెక్క పెట్టలేం. ఓకేనండి, మీరు నన్ను పొడుపు కదా అడిగారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్లిపోతా. చూస్తున్నారుగా 45 సెకండ్స్ టైం లిమిట్. కొంచెం క్లూ ఇవ్వాలండి ప్లీజ్. ఇస్తా అండి తప్పకుండా, మీరు చూస్తారు కదా అందరికి నేను క్లూస్ ఇస్తాను. కష్టపడి చేస్తున్నాం, ఒక్కసారి గెలిపియండి అంతే. లేదు అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ఆలోచించి చెప్తుంటాం కదా, ఇంకొకళ్ళని అడిగినప్పుడు క్వశ్చన్ ఎలా అనిపిస్తుంది అంటే మనం కూల్ గా ఉంటాం కాబట్టి ఇదే ఆన్సర్ అనిపిస్తుంది. అదే మనకు వచ్చేసరికి క్వశ్చన్ ఆలోచిస్తాం, టెన్షన్ పడతాం. అబ్బా చెప్పలేదు మనం చెప్తాం అనిపిస్తుంది మనకు వచ్చేసరికి. ఓకే, మరి సినిమాలు చూస్తారా మీరు? అంటే పాటలు చూస్తారండి. పాత సినిమాలు, ఏ సినిమాలు చూస్తారుగా? చూస్తారు అంటే తక్కువ, అప్పుడు చూస్తూనే ఉంటా. కొంచెం నాలెడ్జ్ సినిమాలు అంటే కొద్దిగా. సో మరి పొడుపు కథ అడగనా మిమ్మల్ని, లేకపోతే నన్ను మీరు పొడుపు కథ అడిగారు మిమ్మల్ని కూడా పొడుపు కథ అడుగుతాను నేను. ఈజీగా అడగండి, కొంచెం క్లూ ఇవ్వాలి. క్లూ కూడా ఇస్తా? ఓకే సరే, అయితే మిమ్మల్ని పొడుపు కథే అడుగుదాము. నన్ను అది అడిగారు కదా మీరు, సరే అడుగుతున్నా చూడండి పొడుపు కథ. పిల్లికి అంటే పిల్లికి ముందు రెండు పిల్లులు అండి, పిల్లికి వెనక రెండు పిల్లులు, పిల్లికి మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లులు ఉన్నాయి? టైం స్టార్ట్ అయింది, అదే చెప్తున్నా మీకు. చెప్పన్నా మళ్ళీ, పిల్లి చూడండి స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ మీకు. పిల్లికి ముందు రెండు పిల్లులు, పిల్లికి వెనుక రెండు పిల్లులు, కౌంట్ చేయండి. పిల్లికి మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లలు? లేదు మీరు రాంగ్ చెప్పారు. రాంగ్ కాదు, మీరు పెద్ద నంబర్ చెప్తున్నా చిన్న నంబర్ చెప్పండి. కాదు రాంగ్ అండి. మీరు ఇంక మొత్తం నంబర్స్ అన్ని చెప్పేస్తున్నారు, ఇంకా మీరు మొత్తం చెప్పేస్తారు అనుకుంట. సరే మరి చెప్పండి, లాస్ట్ ఛాన్స్ మీరు, ఇంకా ఈ ఛాన్స్ మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వను, ఆలోచించండి. కాదు మీరు ఆరు చెప్పింది రాంగ్ అండి. మీరు అసలు నంబర్ చెప్పకుండా అన్ని చెప్తూ వెళ్ళిపోయారు. చెప్పా మీకు చిన్న నంబర్ చెప్పండి అన్నా నేను. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం, మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు పట్టు చీర. చూస్తున్నారు కదా మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు, నిన్న మొన్న ఈ రోజు అందరూ గెలుచుకున్నారు. సో మీరు కూడా గెలుచుకుంటారు తప్పకుండా, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెసెన్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ మనకి లక్కీ కాలర్ శ్రీష్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి శ్రీష్ గారు, వెల్కమ్ టు అవర్ షో. యా హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. యా హ్యాపీ టు టాకింగ్ విత్ యు అండి. సేమ్ హియర్ అండి, నాకు కూడా ప్లెజర్ అసలు మీ అందరితో మాట్లాడడం అనేది. ఓకే, మీరు బాగా మాట్లాడతారండి అసలు. థాంక్యూ అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు శ్రీష్ గారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి కాల్? హైదరాబాద్ లో ఎక్కడ నుంచి అండి? ఆదిపట్ల నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటానండి. ఓకే, జాబ్ చేస్తున్నారు. మ్యారీడా అండి ఇంకా కాదా? అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్, ఓకే. అయితే మీకు జాబ్ చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చక్కగా మీ మదర్ హెల్ప్ అది ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్ గానే ఉండొచ్చు. సో మీ మదర్ కి కూడా థాంక్స్ చెప్పాలి అసలు. అవునండి. మరి ఏం చేశారు ఈరోజు వంట మీ మదర్? బిర్యానీ రైస్ వంకాయ కర్రీ చేశారు. అవును, ఈ టైంలో ఇంట్లో ఉన్నారు ఏమిటి మీరు? ఈరోజు నాకు వీక్ ఆఫ్ అండి, వెనస్డే. ఓకే వెనస్డే నా, ఓకే వీక్ ఆఫ్. ఓకే రెడ్డి, మరి ఏంటి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? సినిమాలు బాగానే చూస్తారేమో అనిపిస్తుంది నాకు.
మూవీస్ చూస్తాను, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చూస్తానండి. నేను బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ డైలీ అప్డేట్ చూస్తా ఉంటాను. ఏం చూస్తున్నారు బీఆర్కే? ఏం చూస్తున్నారు బీఆర్కే న్యూస్ లో? డిబేట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయండి ఎక్కువ. డిబేట్స్ ఎక్కువ చూస్తారా? ఓకే, మరి మార్నింగ్ ఒక డిబేట్ వస్తుంది 8:00 కి, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 7:00 కి ఒక డిబేట్ వస్తుంది. అవునండి. ఆహా, చూడండి చూడండి. అండ్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ చూస్తానండి రెగ్యులర్ గా. ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఒక 5 డేస్ అవుతుందండి. 5 డేస్ నుంచి చూస్తున్నారా? అదే లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసాం, అంటే కార్తీక మంగళవారం అన్నమాట, 2 వీక్స్ బ్యాక్ ఆల్మోస్ట్. ఓకే ఓకే, నేను ట్రై చేస్తున్నాను కానీ కాల్ కలవలేదండి, సో ఇంకా ఈ రోజు ఫ్రీగా ఉన్నానని చెప్పి. ట్రై చేయండి, ఖచ్చితంగా కలుస్తుంది. చూసారా, ట్రై చేస్తుంటే ఈ ఫైనల్ కి ఈ రోజు కలిసింది. చాలా మంది కూడా అలానే అంటున్నారు, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు కదండి, అందుకని టైం పడుతుంది కలవడానికి. బట్ ఫైనల్ కి అయితే కలుస్తుంది, చూసారు కదా, మీకు కూడా కలిసింది. మరి ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తారు శిరీష్ గారు? నేను ఎక్కువ ప్రభాస్ మూవీస్ చూస్తాను. ప్రభాస్ కలికి చూసారా? కలికి అయితే చూడలేదు. అదేమిటి, ప్రభాస్ ఫ్యాన్ అంటున్నారు, పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన సినిమా. అంటే అసలు టోటల్ గా బిజీ అయిపోయారా అయితే? ఎందుకు అంత బిజీ ఎందుకు అయ్యారు అంటే, ఆఫ్ కోర్స్ జాబ్ కి వెళ్ళి వస్తారు, అది కాకుండా ఈవినింగ్ అయినా టైం ఉంటుందిగా. అంటే ఇంకా ఈ ఏజ్ లో ఏముంటాయండి, మ్యాచెస్ అంటే అటు తిరగడం ఇటు తిరగడం అవే ఉంటాయి కదా. ఆహా, ఓకేలేండి. బట్ బిజీ అయిపోయారు అయితే మాత్రం. బట్ రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు మరి? రిలాక్స్ అవ్వాలంటే సాంగ్స్ వింటూ ఇంకా సాంగ్స్ వింటూ ఉంటారు. యా ఇస్తండి. మీరు రిలాక్స్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది మా దగ్గర, సినిమా ప్రోగ్రామ్. అంటే అది స్క్రీన్ టైమ్, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఉంటాయి, ఏమేం జరుగుతుంది సినిమాకి సంబంధించి ఇలాంటివన్నీ ఉంటాయి, మీరు అది చూడొచ్చు. ఓకే, చూడండి, తప్పకుండా చూడండి. అలాంటి క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాం మేము త్వరలో. మరి ఇప్పుడు మాకేం చేస్తారు, ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మీకోసం సాంగ్ పాడతానండి. సాంగ్ పాడతారా? పాడండి. వెన్నెలవే వెన్నెలవే వెన్నే దాటి వస్తావా విరహాల పొడి నీవే, వెన్నెలవే వెన్నెలవే వెన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా, ఇవి సరసాల తొరి పలువాల జత సాయంత్రం సయంత మందారం, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే. బాగా పాడారు మీరు, బాగా పాడారు. కాజల్ అండ్ కాజల్ తర్వాత ప్రభుదేవ ఆ సినిమా పేరు మెరుపు కలలు కదండి? కాజల్ అండ్ ప్రభా, ప్రభుదేవ, ప్రభుదేవ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కూడా అనుకోండి ప్రస్తుతం. మెరుపు కలలు సినిమా నుంచి ఇది. అవునండి. బాగా పాడారు కానీ. ఓకే, పాట పాడేశారు, పాట పాడేశారు. సో మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఓకే, అడగండి. కొంచెం జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి. ఎస్ అండి, చదువుతా ఉంటాను నేను, గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను. ఓకే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతున్నారా? యా ఎస్ ఎస్ అండి. ఓకే, దేనికి అటెండ్ అవ్వబోతున్నారు మరి? రీసెంట్ గా గ్రూప్ 3 రాశానండి. ఓకే, గ్రూప్స్ రాశారా? మొన్న గ్రూప్స్ రాశారా అయితే? ఓకే, మరి అయితే ఆల్ ది బెస్ట్ మీకు. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. అయితే మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్లిపోతున్నా, చూస్తున్నారు కాబట్టి 45 సెకండ్స్ టైం లిమిట్ మీకు ఎలానో తెలిసే ఉంటుంది. అండ్ నేను అడిగిన తర్వాత క్వశ్చన్ ఎలానో డిస్ప్లే అవుతుంటుంది స్క్రీన్ పైన. అడిగేస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్. రాష్ట్రంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఎక్కడుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక 3-4 ఆప్షన్స్ లో ఉన్నాయండి. ఏంటండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. Yes, yes, I will think. ఆలోచించండి, చెప్పండి, కూల్ గా ఆలోచించండి. జనగాం అండి. మళ్ళీ చెప్పండి. జనగాం డిస్ట్రిక్ట్. జనగాం డిస్ట్రిక్ట్. Yes, yes, congratulations మీకు. కరెక్ట్ అండి. కరెక్ట్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండి.
శ్రీష్ గారు, మీరు సారీ కలుసుకున్నారు పట్టు చీర. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, మళ్ళీ మళ్ళీ పట్టుచీర గెలుచుకోండి. మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర నోట్ అవుతున్నాయి, అంటే మీ నంబర్ నోట్ డౌన్ చేసుకుంటారు ఎందుకంటే కాల్ కలిసింది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకు కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు, పట్టుచీర త్వరలో వచ్చేస్తుంది మీ దగ్గరికి. వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే యామిని గారు. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు? నా పేరు అనురాధ. అనురాధ గారు ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. ఓకేనండి. మీ యాంకరింగ్ చాలా బాగుంది యామిని గారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ గా మీ షో చూస్తున్నా. ఎలా అంటే ఎలా ఉన్నారని అడుగుతున్నా అంతే. బాగున్నారా? మీ ప్రాసెస్ అయితే అసలు లైన్ దొరకడం చాలా కష్టమైంది. అంటే చాలా మంది కాల్ చేస్తారు కదండి, అందుకని లైన్ కనెక్ట్ అవడం కష్టం అవుతుంది, బట్ ఫైనల్ గా కలుస్తుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా కలిసింది. యామిని గారికి ఫ్యాన్స్ పెరిగిపోయింది అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? ఇంతకుముందు మీ దగ్గర మాట్లాడాను యామిని గారు. మాట్లాడారా అనురాధ గారు? అప్పుడు పిల్లల మరి గురించి అడిగారు చూడు. అవునవును, మీ స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర ఉందంటే మీరు పిల్లల మరి అన్నారు, వంద ఎకరాల్లో ఉంటుందని. అది అది అవునండి, వంద ఎకరాల్లో స్పెషల్ అది యాక్చువల్ గా. పిల్లల మరి మీ దగ్గర అదే చెప్పారు మీరు. అదే ఎస్పెషల్ అయితే మన బీఆర్కే న్యూస్ ప్రోగ్రామ్ అయితే కాన్సెప్ట్ ఇస్ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే క్వశ్చన్ అడగడము, ఇది పద్ధతి బాగుంది. క్వశ్చన్ అడగడము ఓకే, ఒకవేళ గెలిచినా గెలవకపోయినా ఒకవేళ గెలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ట్రై చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం విన్ అవుతామని నమ్మకం. అవునండి, చూస్తున్నారు కూడా కదా, కలిసి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేసినప్పుడు వాళ్ళకి వస్తున్నాయి. నిన్న మొన్న కూడా అదే జరిగింది. అవునవును, చూస్తున్నారు రెగ్యులర్ గా? చూస్తున్నా చూస్తున్నా. ఈ ప్రోగ్రామ్ 2:00 అయిందంటే డైరెక్ట్ టీవీ వచ్చి కూర్చుంటా నేను. ఎలా అనిపిస్తోంది మీకు? చాలా సంతోషంగా ఉంది, అంత వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగుంది, ఇలా బీఆర్కే న్యూస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా తీసుకురావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీ అందరూ కోరుకుంటే ఖచ్చితంగా తీసుకొస్తాం. ఓకే, ఎస్పెషల్లీ మన బీఆర్కే న్యూస్ టీమ్ అందరికి నా తరఫున అభినందనలు తెలుపుతున్నాను, అలాగే చాలా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఒక పుట్టింటి పట్టుచీరాన్ని ఆడపిల్లలకు స్పెషల్ గా పెట్టింది చూడండి, ఐఎమ్ వెరీ హ్యాపీ సీరియస్లీ. ప్లెజర్ అండి, ప్లెజర్ అసలు. ఓకే, మరి ఏంటి ఏం చేస్తుంటారు మీరు, నాకు గుర్తులేదు అప్పుడు మీరు ఏదో చెప్పారు. నాది అదే బీఎస్సీ బీడీ కంప్లీట్ అయింది అని చెప్పాను కదా. అవునవును, మీరు అన్నారు వెయిట్ చేస్తున్నానని చెప్పి చెప్పారు. అవునవును. ఓకే రండి, మరి ఏంటి ఈ రోజు ఏంటి ఏం తిన్నారు ఏమిటి? ఈరోజు మునక్కాయ సాంబారు, బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీ, మునక్కాయ సాంబారు. అంటే ఇప్పుడు అంటే కామన్ గా సాంబార్లో మునక్కాయలు వేసుకుంటారు, కాకపోతే పర్టికులర్ గా చెప్పారు ఏంటి అంటే ఇంకొకటి కూడా ఏదో చేస్తారేమో అనిపిస్తుంది నాకు అందుకని. అంటే కొంతమంది చేస్తుంటారు కదా, ముల్లంగి సాంబార్ అంటారు కొంతమంది, అలా ఉన్నా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకంటే పర్టికులర్ గా వెజిటేబుల్ మెన్షన్ చేశారు కాబట్టి అది తెలుసుకుందా అని. మా సైడ్ మునక్కాయ సాంబారు. ఓహో, మామూలుగా అలానే చెప్తారు అక్కడ? ఓ అందుకనే చెప్పారా, ఓకే అయితే. ఓకేనండి, మీకు తెలుసుగా ప్రోగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 45 seconds టైం లిమిట్, క్వశ్చన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అయితే ఆ మెయిన్ క్వశ్చన్ రౌండ్ మిమ్మల్ని తీసుకెళ్లాలంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. తెలుసుగా మీకు, చూస్తున్నాను కదా. ఓకే, సాంగ్ పాడతాను. సాంగ్ పాడతారా, పాడండి. ఓకే, వెంకటేశ్వర స్వామి సాంగ్ పాడతాను. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏలేలా సేవించునో, ఏ పూల పూజించునో, శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే, ఈ పేదరాలి మనసెంతో వేచి, శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే, ఈ పేదరాలి మనసెంతో వేచి, నీ పాద సేవ మహాభాగ్యమేవా, నీ పాద సేవ మహాభాగ్యమేవా, నాపై నీ దయ చూపవా నాయనా.
నా స్వామి నీ నుండి నీలపై ఏలేలా సేవింతునా ఏ పూలా పూజింతునా. ఓకే యామిని గారు చాలా బాగా పాడారు. వెంకటేశ్వర స్వామి గురించి అంటే అవును కొండ పైన అంటున్నారుగా. అవును ఓకే రండి బాగా పాడారు మంచి పాట పాడారు. వెంకటేశ్వర స్వామి గురించి అనమాట. అదే కొండ పైన అంటుంటే మీ పేరు లేదు కదా అందులో మీరు పాడిన దానిలో కొండ అంటుంటే వెంకటేశ్వర స్వామి అని అడుగుతున్నా అందుకే. ఏడు కొండల పైన ఇంకా ముందుకు వెళ్తుంటే ఏడు కొండల పైన వీడైన స్వామి అని సాంగ్ లో వస్తుంటది. ఇంకా అక్కడ ఏడు కొండల స్వామి అంటే ఆయన ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే సాంగ్ కంటిన్యూగా వాడితే మధ్యలో వస్తుంటది అప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా. అవునండి అప్పుడు అడగాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా. కొండ అన్నప్పుడు ఇక ఆటోమేటిక్ తిరుపతే కదా వెంకటేశ్వర స్వామి అంతే. మీరు ఏడు కొండల స్వామి అన్నారంటే ఇంకేం చెప్పక్కర్లా వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కులదైవం అండి మీకు. ఓకేనండి మరి ఇప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు మంచి పాట పాడారు ఈ కార్తీక మాసంలో. సో మిమ్మల్ని మెయిన్ రోడ్ లోకి తీసుకెళ్లిపోతాయి అయితే. ఏం క్వశ్చన్ అడుగుదామా చూస్తున్నా. సినిమా క్వశ్చన్ అడిగినా లేకపోతే మీరు టీచర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి సరే మిమ్మల్ని అలాంటి కాంపిటీ అంటే ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఓకే అడగండి కొద్ది ఈజీగా అడగండి. సో పర్సన్ ని బట్టే క్వశ్చన్ కదా ఇందాక చూసారా మీరు ఆవిడకి కూడా అంతే అలానే అడిగాను నేను. ఇస్తాను ఇస్తాను. ఓకే అడిగేస్తున్నా. తెలంగాణ పత్తి గిన్నె అని దేనిని పిలుస్తారు చెప్పండి. ఏరియా పేరు డిస్ట్రిక్ట్ పేరు చెప్పాలి. తెలంగాణ పత్తి గిన్నె పత్తి తెలుసుగా మీకు. పత్తి గిన్నె అని దేన్ని పిలుస్తారండి తెలంగాణలో. ఏ ఏరియా ఒక ఏరియా ఉంది ఆ ఏరియా పేరు అండ్ డిస్ట్రిక్ట్ చెప్పండి. డిస్ట్రిక్ట్ కూడా క్లూ అంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారండి. అమ్మవారు అని ఇంకోటి కూడా చెప్తా ఒక ఫేమస్ సినిమా కూడా ఉంది ఆ సినిమా ఆ కోటకు సంబంధించి ఉంటుంది. ఇంకా అందుకంటే క్లూ ఏం చెప్పండి నేను. ఎర్రకోట ఇక్కడ ఇక్కడ లేదుగా ఇది తెలంగాణకు సంబంధించింది. టైం అయిపోయింది మీరు బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. తప్పకుండా ఈసారి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మీరు పట్టు చీర గెలుచుకోవాలి. నేను మీకు క్లూ కూడా ఇచ్చా ఒక తెలుగు సినిమా ఆ సినిమాకి సంబంధించి అండ్ చెప్పేసి ఆ దేవస్థానం కూడా ఉందని. సో ఓకేనండి బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో చూస్తున్నారు కదండి ప్రతిరోజు లాగే ఈరోజు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాం అంటే పర్సన్ని బట్టి క్వశ్చన్ చూసారుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళని అలాంటి క్వశ్చన్సే అడుగుతున్నాం. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి వెల్కమ్ టు ఆ షో. హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆ షో. నా పేరు శోభలత అండి. శోభలత గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు నుంచి అండి. చిత్తూరు నుంచి? అవునండి. చిత్తూరు ఓకే. ఏమిటి స్పెషల్ వెంకటేశ్వర స్వామి కాకుండా? వెంకటేశ్వర స్వామి కాకుండా ఏమి లేదండి స్పెషల్. కాణిపాకం ఉంది కదా. ఓకే కాణిపాకం కూడా పక్కనే కిందే వస్తుంది అనుకుంటా అది కూడా. అక్కడ దర్శించుకున్న వాళ్ళు కాణిపాకం కూడా వస్తారు. సో మరి ఏమిటి రోజు ఏం చేశారు? ఈరోజు టొమాటో పప్పు ఆలూ ఫ్రై అండి. టొమాటో పప్పు ఆలూ ఫ్రై పప్పు దానికి ఫ్రై కాంబినేషన్ బాగుందండి తినడం అనే వాళ్ళు ఉండరేమో. అవునండి. ఓకేనండి ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వర్క్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. ఖాళీ దొరికితే ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో స్టిచ్చింగ్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ చేస్తారా? టైలరింగ్ కూడా చేస్తారా? అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు. ఓకే అంటే ఎంబ్రాయిడరీ వర్క్ అంటే నేర్చుకున్నారా? అంటే ఎన్ని రకాలు చేస్తారు మీరు? చాలా రకాలు ఉంటాయి కదా. లేదండి మామూలు మామూలుగానే చేసుకుంటా. మామూలుగా మీకు మీరే చేసుకుంటారు మీకోసం? అంతేండి. ఓకే ఏదైనా కానీ మీలో ఒక ఆర్ట్ ఉంది. ఓకేనండి. ఓకే ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? లెక్చరర్ ఏంటండి? గవర్నమెంట్ కాలేజ్ లెక్చరరా? అవునండి. ఓకేనండి అంటే డిగ్రీ కాలేజా లేకపోతే ఇంటర్ కాలేజా? ఇంటర్ అండి. ఇంటర్ కాలేజ్. ఏ పేరు ఏమిటండి? పేరు హరీష్ అండి.
హరీష్ గారు. ఓకేనండి. మీరు మీరు ఎక్కడో ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు? లేదండి, ఎక్కడ లేదంటే మీరు టీవీ అయినా చూస్తూ నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు? లేదండి, మీతోనే మాట్లాడుతున్నారు. నాతోనే మాట్లాడుతున్నారు కానీ టీవీ కూడా చూస్తున్నారు? లేదండి, టీవీ దూరంగా వచ్చేస్తాను. చూడట్లేదు కదా అంటే అందుకే, ఎందుకంటే మాట్లాడుతాను. ఓకే, అప్పుడైతే పర్వాలా. కానీ ఇందుకలా డల్ గా మాట్లాడుతున్నారు, టెన్షనా? ఓ అలా అంటున్నారు, అస్సలు టెన్షన్ పడక్కర్లేదు, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్ రౌండ్ కు వెళ్దాం. మీరు టెన్షన్ కూడా పడక్కర్లేదు, అప్పుడు టెన్షన్ ఉన్న మాటే మర్చిపోతారు. అందుకోసమే కాసేపు మాట్లాడిన తర్వాత అప్పుడే క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఈ ప్రోగ్రామ్? త్రీ ఫోర్ డేస్గా. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి ప్రోగ్రామ్. మీకు ఎలా తెలుసు? కాదండి, మీకు ఎలా తెలుసు ఈ ప్రోగ్రామ్ వస్తోందని? నేను వస్తాను మామూలుగా ఛానల్స్ ఉంటే చూస్తున్నానండి. ఓకే, అంటే అప్పుడప్పుడు చూస్తానండి, బీఆర్కే న్యూస్ చూస్తాను. ఏం చూస్తూ ఉంటారు ముఖ్యంగా? ముఖ్యంగా ఏం చూస్తారు? చాలా వస్తుంది కదా, బీఆర్కే అంటే బేసికల్లీ న్యూస్ ఛానల్లో మీకు కావాల్సిన న్యూస్ అప్డేట్స్ అన్ని ఉంటాయి. కాదండి, ఆనంద సిద్ధి కార్యక్రమం. అవునండి, అవి కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి, దీనిలో ఇంక్లూడ్ అవుతాయి. ఆనంద్ సిద్ధి, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, మీకు న్యాయ సలహాలు వస్తుంది, స్క్రీన్ టైమ్ అని మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా డిబేట్స్ వస్తూ ఉంటాయి, అండ్ కామెడీ కింగ్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది, అండ్ బరాబర్ న్యూస్ అని చెప్పి ఇంకోటి కూడా వస్తూ ఉంటుంది తెలంగాణకు సంబంధించిన వార్తలు. అంటే అన్ని వార్తలు ఇస్తారు కానీ అందులో చెప్తే ఆ స్టైల్లో చెప్తుంటారు. చూస్తుంటారా మరి? చూస్తూ ఉంటారు. సో మరి ఏం నచ్చింది మీకు బాగా బీఆర్కే న్యూస్లో? న్యూస్ చూస్తా. ఏ టైంలో చూస్తుంటారు? ఏ టైం కుదురుతుంటుంది మీకు రెగ్యులర్గా? మార్నింగ్ చూస్తాను, అంటే ఒక టైం ఉంటూ లేదండి, టైం మార్నింగ్ అన్నా చూస్తాను, ఈవినింగ్ అన్నా అంటే చూస్తాను, నైట్ టైమ్స్ లో అట్లా అంటే చూస్తాను. ఓకేనండి, మార్నింగ్ టైంలో వీలుని బట్టి చూస్తారు? వీలుని బట్టి చూస్తుండండి, చూస్తుండండి. అలాంటి క్వశ్చన్స్ కూడా మేము తీసుకొస్తాం త్వరలో. ఓకేనండి. మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు? మమ్మల్ని అంటే సాంగ్ పాడతానండి. సాంగ్ పాడతారా? పాడండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబులంటే వెన్నలంటే చూడకుంటే మంగజన్నదేది ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటల్లో వెళ్ళలేను, ఉండలేను ఏమిటో. అంతే అండి. మీరు బాగా పాడారు. మీరు చిరంజీవి ఫ్యానా? చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ చూసారా? అంతే అండి, వాళ్ళ చూడలేదు, మూవీస్ తక్కువ చూసేది నేను. కాదండి, గ్యాంగ్ లీడర్ ఎప్పుడో వచ్చింది కదా. అవునండి, అంతే. అప్పుడు మీకు కూడా టీవీ చూస్తారా? చూస్తానండి. మరి టీవీ చూసినప్పుడు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా, చాలా సినిమాలు ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తున్నాయి కదా. చూస్తానండి, చూస్తాను. అప్పుడు చూసిందే అండి, ఇప్పుడు కొత్త ఆయనది రీసెంట్ సినిమాలు చూసింది లేదండి. ఓకే, అంటే అది మీరు థియేటర్ లో చూస్తుంటారు బయట, అదేగా మీరు అంటున్నారు? టీవీలో చూసి చెప్పట్లే, మీరు థియేటర్ లో చూసి చెప్తున్నట్టున్నారు. చూడలేదా మీరు? మరి ఫ్యాన్ అంటున్నారు కదా, మరి మీరు పోనీ ఆయన కాకపోతే మిగిలిన వాళ్ళే చూస్తున్నారా? చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి, తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అండ్ రామ్ చరణ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా మంది ఉన్నారు. ఇంట్రెస్ట్ లేదా అండి? బిజీగానే ఉంటారు కాకపోతే ఎప్పుడైనా పని ఎక్కువైనా గానీ కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? సాంగ్స్ వింటారా? ఎలాంటి సాంగ్స్ నచ్చుతూ ఉంటాయి మీకు? మెలోడియస్ సాంగ్స్ అనుకుంటున్నాను నేను, మీరు అలాంటి పాటే పాడారు కాబట్టి. మెలోడియస్ సాంగ్స్ చూస్తాను, అన్ని చూస్తానండి, అన్ని సాంగ్స్, ఏ సాంగ్ అని లేదు, అన్ని చూస్తాను. ఓకే, మా కోసం ఒక మంచి పాట పాడారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా.
ఈజీగానే అడుగుతా, మీరు క్లూస్ కూడా ఇస్తా, మీరు టెన్షన్ పడకుండా ఆలోచిస్తే చాలు, ఆన్సర్ చెప్పేస్తారు. అడిగేస్తున్నా తెలుసుగా, 45 seconds టైం లిమిట్, 45 seconds టైం ఇస్తాం కదండి, టైం లోపల చెప్పేసేయాలి. అండ్ స్క్రీన్ పైన నేను అడిగిన తర్వాత క్వశ్చన్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు, మీకు కావాలంటే నేను కూడా చెప్తాను. ఓకేనండి, టెన్షన్ పడుతున్నారు, ఎక్కడ ఆలోచిస్తున్నారు? మీరు నేను అడిగిన క్వశ్చన్ మీద ఆలోచించండి అంతే. సినిమా క్వశ్చన్ అడగరా మిమ్మల్ని? సినిమా క్వశ్చన్ అడుగుతా, ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పేస్తారు. మీరు 4-5 రోజుల నుంచి చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్. అంత మిమ్మల్ని రెడీ చేసేస్తున్నాను నేను, అయినా మీరు ఆలోచిస్తే మాత్రం కష్టం. చూడండి మరి, సరే నేను చెప్పిన వాటిలోనే మీరు వినుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇప్పటి నుంచి మిమ్మల్ని రెడీ చేశాను మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈజీగా. సరే అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మీకు క్వశ్చన్. శోభన్ బాబుకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ఏది? ఈజీగా చెప్తారు, యువర్ టైం స్టార్ట్ నౌ. బ్రేక్ ఇచ్చిన సినిమా ఏంటండి ఆయనకి? లేదు లేదు, అది ఎప్పుడుదో కదండి, చాలా పెద్దగా అయిన తర్వాత, అది తర్వాత వచ్చిన సినిమా, ఆయన తండ్రి రోల్ చేసిన సినిమా. అది బ్రేక్ ఇచ్చిందంటే మీరు అప్పుడుది, ఆల్రెడీ నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చనే ఇది, నిన్న మొన్నల్లో, అందుకనే మీరు చెప్పేస్తారని చెప్తా నేను. చూడండి మరి, చూస్తున్నానని చెప్పారు మీరు 4-5 రోజుల నుంచి. మరి నేను అందుకునే అడిగా, మిమ్మల్ని అడిగిన క్వశ్చనే అడిగా, మీరేమో సరిగ్గా చూడట్లేదు అంటున్నారు. అందులో మీరు రామాయణంలో అర్జునుడి కొడుకు ఏంటండి పేరు? ఈ సినిమా పేరులో అది ఉంటుంది. సంపూర్ణ రామాయణం కాదండి, సారీ, మహాభారతంలో అర్జునుడి, సారీ సారీ, మహాభారతంలో అర్జునుడి కొడుకు పేరు ఇందులో సగం మిక్స్ అవుతుంది సినిమా పేర్లో. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, అందుకే అడిగిన క్వశ్చన్ కూడా అడిగాను నేను మిమ్మల్ని. సరే అండి, మరి బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఖచ్చితంగా గెలుచుకుంటారు, చూస్తున్నారు కదా అంతకుముందు చేసిన వాళ్ళు, అప్పుడు ఆన్సర్ చెప్పలేకపోయిన వాళ్ళు గెలుచుకుంటున్నారు ఇప్పుడు కాల్ చేసి. సో మీరు కూడా గెలుచుకుంటారు తప్పకుండా. సో నెక్స్ట్ కాల్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు ప్రియా అండి. శ్రియా గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడ నుంచి? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? తణుకు నుంచి అండి. తణుకు అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్? వెస్ట్ గోదావరి, ఆంధ్ర. ఓకేనండి. ఏంటి తణుకులో స్పెషాలిటీ ఏంటి, అక్కడ స్పెషల్ ఏంటి? అంటే ఏంటి, ఒక కొన్ని చెప్పండి, టాప్ టాప్ వన్ నుంచి చెప్పండి, ఒక రెండు మూడు చెప్పండి. నేను మాకు రీసెంట్ గా అంటే మ్యారేజ్ అయింది, నాకు తణుకు పెద్ద తెలీదు, మాది భీమవరం. ఓకేనండి. ఓకే, వెస్ట్ నుంచి ఈస్ట్, సారీ ఈస్ట్ నుంచి వెస్ట్? వెస్ట్ ఏది, వెస్ట్ లోనే ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంతే. మా సైడ్ ప్రాన్స్ ఎక్కువ ఫేమస్ అండి, ప్రాన్స్ అంటే అదే చెరువులు ఉంటాయి. ఓకే, అదే అంటూ ఉంటారు కదండి అక్కడ కొంచెం. ప్రాన్స్ ఎక్కువ ఫేమస్ అండి. ఓకేనండి, అంటే అక్కడ చెరువులు బాగా ఉంటాయి అంటారు కదా, ప్రాన్స్, రొయ్యల చెరువులు. అవునండి. ఓకేనండి, మరి ఎవరైనా పంపిస్తారా మాకు? కాకపోతే ఇది కార్తీక మాసం ఉంటారేమో. ఓకేనండి. ఓకే, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ఎంటర్టైన్మెంట్ అంటే నేను పాడితే ప్రేక్షకులు పారిపోతారు. ఎందుకు పారిపోతారండి, ప్రతి ఒక్కళ్ళు బాగానే పాడతారు. అంత భారా అదండి సాంగ్స్. కొన్ని సాంగ్ కాకపోతే ఒక డైలాగు, ఒక మంచి యూస్ఫుల్ టిప్, లేకపోతే పొడుపు కదా ఏదో ఒకటి. మనం ఓకే టిప్ చెప్తానండి. టిప్ చెప్పండి, యూస్ఫుల్ గా ఉండేలా చెప్పండి. యూస్ఫుల్ అంటే మన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి. అవునండి. ఆ స్విచ్ బోర్డ్స్ బ్యాక్ వచ్చేస్తాయి కిచెన్ లోనో కట్ట. ఏంటండి ఏదో అన్నారు, అర్థం కాలేదు నాకు. స్విచ్ బోర్డ్స్? స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, అదే మనం వాడతాం. అవునండి అవును. ఆ బోర్డ్స్ బ్లాక్ వచ్చేస్తాయి కదండి, అవి ఎక్కువ యూస్ చేయడం వల్ల. అవి బ్లాక్ రాకూడదు అంటే మనం అది వాడికినది చేతులు హ్యాండ్ వాష్ చేసుకోండి. ఏంటది అది హ్యాండ్ వాష్? హ్యాండ్ వాష్ ది కొంచెం టవల్ మీద వేసి రఫ్ చేస్తే పిచ్చులు వేయకోకుండా బాగా వైట్గా వచ్చేస్తాయి. అంటే లిక్విడ్ హ్యాండ్ వాష్ మనము కొంచెం ఆ స్విచెస్ పైన వేసి కొంచెం రఫ్ చేస్తే, కొంచెం తుడిస్తే పోతుంది. అవునండి. ఓకేనండి, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఓకే లేని పర్వాలేదు, మీరు బాగానే ఇచ్చే టిప్. అంటే కామన్ గా ఈ డిష్ వాష్ లిక్విడ్స్ బార్స్ అనేవి మనం కేవలం గిన్నెలకి ఇలాంటి వాటికి యూస్ చేస్తాం క్లీన్ చేయడానికి. మరి ఏం లిక్విడ్ అంటే మీరంట?
అది మనం కరోనా టైంలో వాడే వాళ్ళం ఏంటండి. ఓ మీరు అనేది ఏంటి, శానిటైజర్? శానిటైజర్ తోటి, శానిటైజర్ ఇంట్లో వాడతాం కదండి, చేతులు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఓకే, హ్యాండ్ వాష్ చేసుకునేది వేరు, మీరు హ్యాండ్ వాష్ లిక్విడ్ వేరు కదా. లేదు లిక్విడ్ అండి, అది దాంతో చేస్తే వైట్ వచ్చేస్తాను బాగా. ఓకే రండి, అది వాడమంటారు, కానీ మరి షాక్ కొడుతుందేమో అండి, అది లోపలికి స్టిచ్ లేకోకుండా వాడుకొచ్చాను నేను, చేస్తాను చాలా వైట్. చేస్తున్నారా? అయితే ఓకే లేండి, అయితే చూసారు కదా చెప్తున్నారు, మీకు యూస్ఫుల్ అనుకుంటే యూజ్ చేయొచ్చు ఈ టిప్ ని. ఓకేనండి, మరి మీరు మాకు ఒక టిప్ ఇచ్చారు, బట్ ఓకే, బట్ మిమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోతాం మెయిన్ రౌండ్ లోకి మిమ్మల్ని. హోమ్ మేకర్ అంటే ఏమి ఈజీ అయితే ఏంటి, ఏం కాదు, వాళ్ళు కూడా అన్ని చూస్తారు కదా, అప్డేటెడ్ ఉంటారు డే టు డే వాళ్ళు. రీసెంట్ గా బేబీ వాళ్ళ చూడట్లేదు. ఓకే రండి, ఓకే అయితే సరే, అయితే మిమ్మల్ని అడుగుతా, చూస్తున్నారా మీరు బీఆర్కే న్యూస్ లో ఈ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం? చూస్తున్నారా? చూస్తుంటే మీ అనిపించారు ఏంటి ఇంత, అంటే మీ సారీస్ బాగుంటున్నాయి అంటూ చూస్తున్నాను. మీ అదే బాగా కడతాం సారీస్, బాగా మేకప్ బాగా చేస్తారు, చాలా బాగుంటున్నారని 2 డేస్ చూసాను. అటు అలా కలుస్తుంది ఏంటిలే కాల్ అనుకున్నాను, బట్ కలుస్తుందండి, అంటే చాలా మంది కాల్ చేస్తారు కదా అందుకని, బట్ ఫైనల్ గా కలుస్తుంది. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి కలుస్తుంది, మీకు కూడా కలిసింది. సో అడుగుతా అండి, మెయిన్ రోడ్ లో తీసుకెళ్లిపోతున్నాను కాబట్టి మిమ్మల్ని అడిగేస్తా క్వశ్చన్. అయితే పొడుపు కథ లాంటిది అడగమంటారా, లేకపోతే సినిమాని అడుగుతా? లేదు సినిమా అడగరా, లేకపోతే మీకే చాయిస్ ఇస్తా. ఏది ఈజీగా ఉంటుంది అడగండి కొంచెం. సరే మిమ్మల్ని అడుగుతా ఒక క్వశ్చన్. హాస్య నటుడు సునీల్ పరిచయమైన చిత్రం ఏది? తెలుసుగా మీకు, కామెడీ కామెడీ చేస్తారు కదా సునీల్. తెలుసండి, చెప్పండి చెప్పండి. 41 సెకండ్స్ టైం, 45 సునీల్ ఫస్ట్ సినిమా ఏంటండి? మూవీ అండి. అవునండి, మొదటి మూవీ, మొదటి సినిమా చెప్పేయచ్చు మీరు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడకుండా ఆలోచించండి, నేను క్లూ ఇస్తాను మీకు. ఆ సినిమాలో నేను చెప్పాను, అది కేవలం తనకి మాత్రమే మొదటి సినిమా కాదు, హీరోయిన్ కి కూడా మొదటి సినిమానే. హీరోయిన్ కి కూడా మొదటి సినిమానే, ఆ హీరోయిన్ కూడా తెలుగు అమ్మాయి. ఓకే, ఇది ఆర్తి అగర్వాల్ మూవీ. ఏంటండి? ఆర్తి అగర్వాల్ మూవీ. నేను మీకు చెప్పాను, నేను చెప్పాను అందులో ఉన్న హీరోయిన్ కి కూడా ఫస్ట్ సినిమానే ఆమె తెలుగు అమ్మాయి అని కూడా చెప్పేశాను మీకు నేను. ఓకేనండి, ఓకే సరే, అయితే మీకు ఆ సినిమా పేరు చెప్పేస్తానండి, స్వయంవరం. అందులో లయ గారు ఉంటారుగా, ఆవిడకు కూడా ఫస్ట్ సినిమానే అది. సో ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు మళ్ళీ ఫోన్ చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. చూస్తున్నారు కదా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి గెలుచుకుంటున్నారు, సో మీరు కూడా గెలుచుకోవాలి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ పుట్టింటి పాఠశాల కార్యక్రమం. తిరిగి రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం, 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో. అప్పటి వరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. నమస్తే.